మూడు రాజధానులకు మద్దతుగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపట్టారు. వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమని, భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాలని వక్తలు తెలిపారు. రాజధాని పేరుతో రైతుల వద్ద నుంచి 35,000 ఎకరాల భూములను లాక్కొని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడ ఇటువంటి అభివృద్ధి చెందని అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసి మూడు పంటలు పండే ప్రాంతం 33,000 ఎకరాలు ప్రజల దగ్గర నుంచి లాక్కోవటమే కాకుండా ఈ రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా కాకుండా అమరావతి కంపెనీకి సీఈఓగా ఎవరిస్తూ ప్లాన్లను డిజైన్లు అంటూ సింగపూర్ కంపెనీకి లక్షల రూపాయలు దారాదత్తం చేసి ఈరోజు మన రాష్ట్రాన్ని అగోచిత పాలు చేసిన విషయం మనందరికీ తెలుసు.